షేక్ పేట్ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో కలిసి ప్రారంభించారు 333.55 కోట్ల ఖర్చుతో ఫ్లైఓవర్ ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఆర్డిపి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందులో ఈ రోజు గత 7.5 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది అందులో ఫ్లైఓవర్లు ఉన్నాయి అండర్ పాస్లు ఉన్నాయి గ్రేడ్ సెపరేటర్స్ ఉన్నాయి రకరకాల కార్యక్రమాలు గత 6.5-7 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు 6000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి మనం పూర్తి చేసుకోవడం జరిగింది దానివల్ల ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థకి గణనీయమైన మరి పురోగతి ఆ విషయంలో ఎందుకంటే ట్రాఫిక్ తగ్గించే క్రమంలో కంజెషన్ తగ్గించే క్రమంలో గణనీయమైన పురోగతి కూడా మనం తీసుకొని రాగలిగినాం ఇంకా చేయవలసింది చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడే పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరం భారత దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒక నగరంగా ఉంది మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక నివేదిక విడుదల చేశారు అందులో గొప్ప మాట చెప్పినారు తెలంగాణ రాష్ట్రం భారత దేశంలోనే అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ ఏర్పడి కేవలం 7.5 ఏళ్ళు అయినప్పటికీ భౌగోళికంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా చూస్తే 12వ పెద్ద రాష్ట్రం కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాత్రం కాంట్రిబ్యూషన్ లో 4వ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అంటే ఈ కొత్త రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజు అభివృద్ధిలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే కూడా తనకంటే 7 పెద్ద రాష్ట్రాలు ఉంటే వాటన్నిటిని అధిగమించి దూసుకొని పోతా ఉంది కాబట్టి అందులో ప్రధానంగా సంపద రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ వృద్ధి వస్తున్నదంటే దానిలో ప్రధాన పాత్ర హైదరాబాద్ మహానగరానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఆర్డిపి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందులో ఈ రోజు గత 7.5 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది అందులో ఫ్లైఓవర్లు ఉన్నాయి అండర్ పాస్లు ఉన్నాయి గ్రేడ్ సెపరేటర్స్ ఉన్నాయి రకరకాల కార్యక్రమాలు గత 6.5-7 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు 6000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి మనం పూర్తి చేసుకోవడం జరిగింది దానివల్ల ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థకి గణనీయమైన మరి పురోగతి ఆ విషయంలో ఎందుకంటే ట్రాఫిక్ తగ్గించే క్రమంలో కంజెషన్ తగ్గించే క్రమంలో గణనీయమైన పురోగతి